Hi friends, welcome back to our channel. Irosu manami video lo prasiddhamaina devalayam gurinchi dani vishayala gurinchi telusukundam. Aa devalayam pere Pashupatinath devalayam. Ee devalayam Nepal desa rajadhani Kathmandu nagaram isanya dikku polimeralo Bhagamati nadi odduna undi. Pashupati pradhana daivanga unna ee devalayam prapanchamloni ati pavitramaina saiva devalayanga bhavistaru. భారతదేశం నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మాదొక చిన్న వినపమండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 1967లో మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం. వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని 4 అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ జంతుబలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథికి నిత్య కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. 1416 రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697లో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునర్నిర్మించారని తెలుస్తోంది. దేవాలయం పగోడ వలె ఉంటుంది. 2 పైకప్పులు రాగి బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. 4 ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడిన తలుపులు ఉంటాయి. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూలభట్ట అని, రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారి. దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు విపులంగా అర్థమవుతాయి. మూలభట్ట అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తూ ఉంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసుకీనాథ్ దేవాలయం ఉంది. నేపాలీ ప్రజలకు ఈ దేవాలయం చాలా పవిత్రమైంది. దేవాలయం పక్కనే ఇక్కడ ఉన్న భాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిక ఉంది. ఈ దేవాలయంలో సాధువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పర్యాటకులతో కూడా వీరు ఎంతో స్నేహంగా ఉంటారు. హిందూ మతస్థులను మాత్రమే ఈ దేవాలయంలోకి ప్రవేశించనిస్తారని, అన్య మతస్థులు భాగమతి నది ఒడ్డు నుండి మాత్రమే దేవాలయం దర్శించే అవకాశం ఉంది. అలాగే ఈ ఆలయంలో బంగారు తాపడం చేసిన దేవతామూర్తుల విగ్రహాలు, చతుర్ముఖాలతో ఉన్న బ్రహ్మ దేవాలయం, ధర్మశిల ఇక్కడ ప్రమాణం పెడతారు. అలాగే ఆర్యఘాట్, గౌరీఘాట్, పంద్ర శివాలయ, గోకర్ణనాథ్, విశ్వరూప్ దేవాలయాలు, గుహేశ్వర దేవాలయం, కీర్తకేశ్వర మందిరం మరియు సూర్యఘాట్లు ఉన్నాయి. గోవు ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింకవేషం ధరించి భాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు శివుణ్ణి తన స్వరూపంలో చూడాలని కోరికతో దేవతలు శివుడు జింకావతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకున్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్దాల తర్వాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా శివలింగం బయటపడింది. ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం హిమావత్ ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశీ నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి జింక అవతారంలో నిద్రిస్తుండగా దేవతలు శివుణ్ణి కాశీ తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి 4 ముక్కలుగా పడింది. ఈ 4 ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదని ఇతిహాసం చెబుతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.